కొన్ని విషయాలు ఈ సభ ముందు తద్వారా ప్రజల ముందు ఉంచదల్చుకున్నాను అధ్యక్ష అధ్యక్ష పారిశ్రామిక ప్రగతి కూడా మన పాలనలో చంద్రబాబు కంటే మన పాలనలోనే బాగుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాను అధ్యక్ష అధ్యక్ష ఇంత కోవిడ్ సమయంలో కూడా వేగంగా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సమయంలో కూడా ఇంతగా ఎఫ్డిఐ అన్నది తగ్గిపోయిన పరిస్థితిలో కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా దేశంలోకి వచ్చే పరిస్థితి తగ్గిన పరిస్థితిలో కూడా రాష్ట్రంలో మాత్రం పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు బాగున్నాయి అని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను అధ్యక్ష పారిశ్రామిక వెత్తల అధ్యక్ష సంతోషంగా ఉన్నారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో वारी अभिप्रायालनु कूडा तीसुकोवडं प्रारंभिंचाक वरसगा मूडव एडादी ईज आफ् डूइंग बिजनेस लो देशंलोने नंबर वन गा उन्नामनि चेप्पि सगर्वंगा चेप्पगलुगुतानु अध्यक्ष अध्यक्ष ईज आफ् डूइंग बिजनेस लो अध्यक्ष गतंलो केवलं 10% मार्कुले पारिश्रामिक वेत्तल अभिप्रायालकु చోటు ఉంటే అధ్యక్ష గతంలో ఈ రోజు అధ్యక్ష 100కు 100 మార్కులు కూడా పూర్తిగా పారిశ్రామిక వెత్తల అభిప్రాయాల మేరకే 100కు 100% మార్కులు ఇస్తా ఉన్నారు ఈ రోజు మారిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రూల్స్ తో ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం వరుసగా మూడవ ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్నాము అంటే పారిశ్రామిక వెత్తలు మన హయాంలో ఎంత సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు హయాంలో అధ్యక్ష డావోస్ నుంచి కూడా వచ్చిన పెట్టుబడులను కూడా గమనిస్తే కూడా ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చిన దానికన్నా కూడా మనం డావోస్ కు వెళ్లి తీసుకొచ్చిన పెట్టుబడులు కూడా అంతకన్నా చాలా ఎక్కువ అని కూడా మనం మననే జరిగిన డావోస్ పర్యటనలో ఆ తర్వాత మనం రియలైజ్ అయినటివి ఆ తర్వాత మనం క్యాబినెట్ లో ఆమోదం తెలిపినటివి అన్ని కూడా చూస్తే కూడా గమనిస్తే కూడా అర్థమవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నావాళ్ళే మనకు ఓటు వేయని వారికి కూడా అన్ని పథకాలు సాచ్యురేషన్ పద్ధతిలో అందాలి అని చెప్పి ఆరాటపడే ప్రభుత్వం మనదైతే చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందంటే అధ్యక్ష పారిశ్రామిక వెత్తల్ని కూడా నా వాళ్ళు కాని వారు ఎవరు అనే డిస్టింక్షన్ అనే డిస్టింక్షన్ అనే టోటల్ గా వాళ్ళందరినీ కూడా డిస్టింక్ చేసి చూసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా పారిశ్రామిక వెత్తల్ని కూడా వాళ్ళు నా వాళ్ళు ఫలాని వాళ్ళు కాదు అని పూర్తిగా వ్యత్యాసం చూపించే పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండదేమో బహుశా అధ్యక్ష ఒక మన రాష్ట్రంలో తప్ప అధ్యక్ష మన ఫోకస్ అధ్యక్ష ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న ఎంఎస్సీ రంగం మీద దానిని నిలబెట్టే కార్యక్రమం మీద చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష మనం ఈ 3 సంవత్సరాల మన కాలంలో దాదాపుగా 12 లక్షల మందిని ఈ ఎంఎస్ఎంఈ రంగం ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంది దాదాపుగా 120 వేల కంపెనీలు ఆ 120 వేల కంపెనీల్లో పనిచేస్తూ ఉన్న దాదాపుగా 12 లక్షల మంది ఈ ఎంఎస్ఎంఈల మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ రంగం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టాం అక్షరాల 2,858 కోట్లకు పైగా ఇన్సెంటివ్స్ ఈ ఇండస్ట్రీ ఈ పారిశ్రామిక రంగానికి మనం ఇస్తే ఇందులో ఒక్క ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రమే ఇందులో 2,500 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అధ్యక్ష ఈ 2,500 కోట్ల రూపాయలు మనం ఇచ్చిన ఈ ఎంఎస్ఎంఈలకు ఇన్సెంటివ్స్ గా
మనం ఏదైతే ఇచ్చినామో ఇందులో 2200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బకాయి అంటే ఏ రకంగా ఇంకా పరిశ్రమను ముందుకు వస్తాయి ఏ రకంగా పరిశ్రమను పెట్టిన వాళ్ళు నిలదొక్కుకోగలుగుతారు ఏ రకంగా ఆ పరిశ్రమలు నిలదొక్కుకొని ఉద్యోగాలు ఏ రకంగా ఇస్తాయి అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం చిన్న చిన్న వాళ్ళు పరిశ్రమలు పెడతా ఉన్నారు ఈ చిన్న చిన్న వాళ్ళకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ రాకపోతే వీళ్ళు ఎలా నడపగలుగుతారు వీళ్ళు నడపలేకపోతే వీళ్ళు వీళ్ళతో ముడిపడి ఉన్న ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటి ఈ చిన్న చిన్న వాళ్ళు తట్టుకోగలుగుతారా అనేది కనీసం ధ్యాస కూడా పెట్టిన పాపాన పోలేద అధ్యక్ష గత ప్రభుత్వంలో ఏకంగా 2200 కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి సంబంధించిన బకాయిలేనంటే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ను ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే ఈ సెక్టర్ను ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కూని చేశారు అని చెప్పడానికి అటువంటి సెక్టర్ ఈరోజు నిలదొక్కుంది ఈరోజు 2500 కోట్ల రూపాయలు మనం ప్రోత్సహిస్తున్నాం 2200 కోట్ల అరియర్స్ కన్నీ క్లియర్ చేశాం సంవత్సరం సంవత్సరం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకు ఆ సంవత్సరానికి సంబంధించిన ఇన్సెంటివ్స్ ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకురావడం వల్ల పారిశ్రామిక రంగం నిలబడగలుగుతుంది అధ్యక్ష అధ్యక్ష కొద్ది రోజుల క్రితమే గ్రనైట్ పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు కూడా ప్రకటించడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష పరిశ్రమలకు కావాల్సిన స్కిల్డ్ మ్యాన్ పవర్ విషయంలో ఏ రాష్ట్రము కూడా పెట్టినంత దృష్టి పెట్టడం జరిగింది అధ్యక్ష కారణం ఏంటంటే అధ్యక్ష 75% ఉద్యోగాలన్నీ కూడా లోకల్ రిజర్వేషన్స్ కు కేటాయింపులు చేయాలి అని చెప్పి చట్టం చేశాం కాబట్టి ఒక బాధ్యత తీసుకున్నాం అటువంటి చట్టం చేశాం కాబట్టి ఆ చట్టంతో పాటు ఒక బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది అటువంటి స్కిల్డ్ మ్యాన్ పవర్ అవైలబుల్ గా పెట్టడం ఉంచడం అన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది కాబట్టి దానికోసం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక ప్రత్యేక దృష్టిని కేటాయించడం జరిగింది స్కిల్డ్ మ్యాన్ పవర్ క్రియేట్ చేయడం కోసం అధ్యక్ష ఇది కాక అధ్యక్షా